1969 జులై 16 అపోలో 11 అనే రాకెట్ 400,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి మీదకు వెళ్ళడానికి స్టార్ట్ అయ్యింది. 8 రోజుల తర్వాత ఇప్పటి వరకు ఏ మనిషి అడుగుపెట్టిన ప్లేస్ అయినా మూన్ మీద ల్యాండ్ అయ్యారు. కొన్ని లక్షల మంది అమెరికన్స్ ఈ ఈవెంట్ ని టీవీస్ లో చూస్తున్నారు. మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టడం అనేది ఒక గొప్ప విషయం, కానీ ఇదంతా నిజంగా జరిగిందా? కొంతమంది కాన్స్పిరసీ థియరిస్టులు అసలు అది జరగలేదని, నాసా ఈ విషయాన్ని ఫేక్ చేసిందని, మూన్ ల్యాండింగ్ వీడియోస్ అన్ని కంప్యూటర్ జనరేటెడ్ అని, ఇదే 20వ చెప్పిన అతిపెద్ద అబద్ధం అని చెప్పారు. సో మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టడం అనేది ఫేక్కా లేక రియల్ గా జరిగిందా? ఒక్కసారి నాసా అఫీషియల్ గా రిలీజ్ చేసిన ఫుటేజ్ అబ్జర్వ్ చేస్తే చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఈ ఫుటేజ్ లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగు పెట్టబోతున్నాడు. ఒక్కసారి తన వెనుక గమనిస్తే దూరంగా ఆకాశంలో ఉన్న స్టార్స్ మిస్ అయ్యాయి. ఈ ఫుటేజ్ లో చంద్రుడి మీద గాలి లేకపోయినా కూడా అమెరికన్ ఫ్లాగ్ కదులుతుంది. ఈ ఫుటేజ్ లో లూనార్ ల్యాండర్ చంద్రుడి మీద ల్యాండ్ అయినప్పుడు పడే ఇంపాక్ట్ నేల మీద కనిపించడం లేదు. అంత పవర్ఫుల్ రాకెట్ ల్యాండ్ అయినప్పుడు కనీసం కొంచెమైన ఇంపాక్ట్ నేల మీద కనిపించాలి, కానీ కనిపించడం లేదు. ఇలాంటి చాలా ఎవిడెన్సెస్ మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టలేదనే విషయానికి బలాన్ని చేకూర్చాయి. అసలు ఏం జరిగిందో చెప్పే ముందు ఒక్కసారి 1950s లోకి వెళ్ళాలి. వరల్డ్ వార్ టూ తర్వాత 1950s లో ప్రపంచాన్ని డామినేట్ చేయాలని రష్యా అమెరికా ప్రతి ఒక్క విషయంలో పోటీ పడుతున్నాయి. 1957 అక్టోబర్ 4th ప్రపంచంలోనే మొట్టమొదటి శాటిలైట్ ని లాంచ్ చేసిన కంట్రీగా రష్యా నిలిచింది. అది చూసి అమెరికా షాక్ అయ్యింది. మేం కూడా శాటిలైట్స్ ని లాంచ్ చేయగలమని చెప్పి అమెరికా నాసాని స్థాపించింది. ఆ టైంలో రష్యా శాటిలైట్స్ ని లాంచ్ చేయగలుగుతుంటే అమెరికా మాత్రం రాకెట్స్ ని కనీసం గ్రౌండ్ నుండి పైకి పంపించలేకపోతుంది. మళ్ళీ 1957 నవంబర్ లో రష్యా లైకా అనే స్ట్రీట్ డాగ్ ని రాకెట్ లో పంపింది. స్ట్రీట్ డాగ్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం అవి మాత్రమే టెంపరేచర్ ఎలా ఉన్నా, తిండి ఉన్నా లేకపోయినా తట్టుకోగలవని. కానీ పైకి వెళ్ళిన కొన్ని గంటల తర్వాత ఆ రాకెట్ లో టెక్నికల్ ఫెయిల్యూర్ వచ్చి ఓవర్ హీట్ అవ్వడం వల్ల డాగ్ చనిపోయింది. కానీ 1960 టూ డాగ్స్ ని స్పేస్ లోకి పంపి సేఫ్ గా తిరిగి భూమి మీదకి తీసుకొచ్చింది రష్యా. తర్వాత 1961 రష్యా ఒక మనిషిని సక్సెస్ఫుల్ గా స్పేస్ లోకి పంపింది. సో ఇవన్నీ చూశాక రష్యాని ఎలా అయినా స్పేస్ రేస్ లో ఓడించాలని అమెరికన్ గవర్నమెంట్ నాసా మీద ఒత్తిడి పెంచింది. అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన జాన్ ఎఫ్ కెన్నెడీ మనిషిని స్పేస్ లోకి మాత్రమే పంపించగలిగింది రష్యా, కానీ మేము ఇంకొక 10 సంవత్సరాల్లో మనుషుల్ని చంద్రుడి మీదకు పంపుతామని అమెరికన్ ప్రజలకు 1961 ప్రమాణం చేశాడు. ఇంతలోనే 1966 రష్యా పంపిన లూనా స్పేస్ క్రాఫ్ట్ మూన్ ఇమేజెస్ తీసి పంపేసరికి అమెరికా ఆశ్చర్యపోయింది. ఫస్ట్ శాటిలైట్ ని వాళ్ళే లాంచ్ చేశారు, స్పేస్ లోకి ఫస్ట్ మనిషిని వాళ్లే పంపించారు, ఫస్ట్ మూన్ ఇమేజెస్ ని వాళ్లే తీశారు. అట్లీస్ట్ ఈసారి చంద్రుడి మీదకి ఫస్ట్ మేమే వెళ్లాలని అమెరికా అనుకుంది. దానికోసం అపోలో మిషన్ ని స్టార్ట్ చేసింది. కానీ 1960s మూన్ మీదకి వెళ్లడం అనేది సాధ్యం అయ్యేది, కానీ మళ్ళీ తిరిగి భూమి మీద సేఫ్ గా ల్యాండ్ అయ్యే టెక్నాలజీ లేదు. సేఫ్ గా ల్యాండ్ అవ్వాలని ట్రై చేసినా టెస్ట్లన్నీ ఫెయిల్ అవుతూనే వచ్చాయి. కానీ 1969 నాసా 3 ఆస్ట్రోనట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి అపోలో 11 అనే రాకెట్ లో చంద్రుడి మీదకి పంపించింది. వాళ్ళు చంద్రుడి మీద ల్యాండ్ అయ్యాక దాని మీద నుండి ఫోటోస్ అండ్ వీడియోస్ భూమి మీదకి పంపారు. కానీ ఆ ఫుటేజ్ ని చూశాక కొంతమంది సైంటిస్టులు ఆ విజువల్స్ ని నమ్మలేదు. మూన్ మీద మనుషులు లేని స్పేస్ క్రాఫ్ట్స్ ల్యాండ్ అవ్వడమే చాలా కష్టంగా ఉంటే, వీళ్ళు మాత్రం ఏకంగా చంద్రుడి మీద మనుషుల్ని ల్యాండ్ చేసి మళ్ళీ వాళ్ళని సేఫ్ గా వెనక్కి తీసుకురావడం ఏంటని అన్నారు. ఆ విజువల్స్ మొత్తం ఏదో డెసర్ట్ లో షూట్ చేశారని, ఆ డెసర్ట్ ఏరియా 51 అయి ఉంటుందని, అందుకే ఏరియా 51 లోకి నార్మల్ పర్సన్స్ వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం లేదని కొంతమంది కాన్స్పిరసీ థియరిస్టులు అన్నారు. వాళ్ళు ఇంకా చాలా విషయాలు బయటికి చెప్పారు. రాకెట్ లాంచ్ అవ్వక ముందు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ లూనార్ ల్యాండర్ మీద బ్యాలెన్సింగ్ టెస్ట్ చేశాడు, కానీ దాన్ని సరిగా బ్యాలెన్స్ చేయక ఎక్స్ప్లోడ్ అయ్యింది. ఆ ల్యాండర్ క్రాష్ అవ్వక ముందే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పారాషూట్ హెల్ప్ తో సేఫ్ గా బయటికి ఎజెక్ట్ అయ్యాడు. ఇంత కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉన్న భూమి మీదే లూనర్ ల్యాండర్ ని కంట్రోల్ చెయ్యకపోతే అసలు ఏమీ తెలియని చంద్రుడి మీద ఎలా ల్యాండ్ చేశారు? అంత పెద్ద వెహికల్ ల్యాండ్ అవుతుంటే నేల మీద కనీసం చిన్న ఇంపాక్ట్ కూడా లేదు. ఫుట్ ప్రింట్స్ విషయానికి వస్తే అలాంటి ఫుట్ ప్రింట్ చంద్రుడి మీదే కాదు, ఏరియా 51 మీద కూడా క్రియేట్ చెయ్యొచ్చు. ఒకవేళ ఈ మూన్ ల్యాండింగ్ మొత్తం స్టూడియోలో షూట్ చేసుంటే దానికి ప్రూఫ్స్ ఏవి?
ప్రూఫ్స్ అన్ని నాసా వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోస్ అండ్ వీడియోస్ లోనే ఉన్నాయి. ఈ ఫుటేజ్ లో ఆస్ట్రోనట్స్ ని అబ్జర్వ్ చేస్తే 1/6 పార్ట్ ఆఫ్ ఎర్త్ గ్రావిటీ ఉండే ప్లేస్ లో నడుస్తున్నారు. కానీ ఫుటేజ్ స్పీడ్ డబుల్ చేసి చూస్తే వాళ్ళు భూమి మీద నడిచినట్టే ఉంటుంది. లూనర్ రోవర్ ఫుటేజ్ ని కూడా డబుల్ చేసి చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది వాళ్ళు భూమి మీదే ఉన్నారని. చంద్రుడి మీద అసలు గాలి లేనప్పుడు ఈ అమెరికన్ ఫ్లాగ్ ఎందుకు కదులుతుంది? ఎందుకంటే అది ఏరియా 51 లో షూట్ చేశారు కాబట్టి. ఫోటోస్ ని అబ్జర్వ్ చేస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. చంద్రుడి మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఉన్న ఒకే ఒక్క లైట్ సోర్స్ సూర్యుడు. సో ఒకే ఒక్క లైట్ సోర్స్ ఉన్నప్పుడు ఈ ఫొటోస్ లో ఉన్న షాడోస్ ఎందుకు డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్నాయి? ఒక్క లైట్ సోర్స్ మాత్రమే ఉన్నప్పుడు షాడోస్ ప్యారలల్ గా ఉండాలి, కానీ ఇక్కడ ఎందుకు డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్నాయి? ఎందుకంటే వాళ్ళు షూట్ చేసిన స్టూడియోలో మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇది స్టూడియోలోనే షూట్ చేశారని చెప్పడానికి ఇంకొక ప్రూఫ్ ఏంటంటే, లూనర్ ల్యాండర్ నుండి ఆస్ట్రోనాట్ దిగేటప్పుడు ఆ ల్యాండర్ షాడో తన మీద పడుతుంది, కానీ స్టిల్ ఆ ఆస్ట్రోనాట్ ఫొటోస్ లో క్లారిటీగా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలో ఆస్ట్రోనాట్ వెనుకే సూర్యుడు ఉన్నాడు. ఈ యాంగిల్లో ఫోటో తీస్తే ఫోటో కొంచెం డార్క్ గా రావాలి, కానీ ఈ ఫోటో చాలా క్లారిటీగా ఉంది. ఈ ఫోటోలో కూడా లూనర్ ల్యాండర్ వెనుకే సూర్యుడు ఉన్నాడు, కానీ స్టిల్ లూనర్ ల్యాండర్ ఫోటోలో క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే వెనుక ఉండే సూర్యుడు కంప్యూటర్ జనరేటెడ్ కాబట్టి. ఈ క్లిప్ డే 1 షూట్ చేసినది. ఈ క్లిప్ వేరే లొకేషన్ లో డే 2 షూట్ చేసినది. కానీ ఒక్కసారి ఈ రెండు క్లిప్స్ ని సూపర్ ఇంపోజ్ చేస్తే ఒకటి అర్థమవుతుంది, ఈ 2 క్లిప్స్ సేమ్ లొకేషన్ లో షూట్ చేసి వాటిని ఎడిట్ చేశారని. ఫొటోస్ లో క్రాస్ హెయిర్స్ అనేవి ఎప్పుడూ ఇమేజ్ పైనే ఉండాలి, కానీ కొన్ని ఫొటోస్ ని అబ్జర్వ్ చేస్తే క్రాస్ హెయిర్స్ అనేవి ఆబ్జెక్ట్ వెనుక ఉన్నాయి. ఈ ఫోటోలో క్రాస్ హెయిర్ రోవర్ వెనుక ఉంది. ఈ ఫోటోలో క్రాస్ హెయిర్ ఫ్లాగ్ వెనుక ఉంది. నిజంగా అవి కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్ కాకపోతే క్రాస్ హెయిర్స్ ఆబ్జెక్ట్స్ వెనుక ఎందుకు ఉన్నాయి? యాక్చువల్లీ 1967 లోనే నాసా మనిషిని చంద్రుడి మీదకి పంపడానికి ట్రై చేసింది, కానీ అపోలో 1 ని నాసాలో టెస్ట్ చేసేటప్పుడు అందులో మంటలు వచ్చాయి. ఆ మంటల వల్ల లోపల ఉన్న ముగ్గురు ఆస్ట్రోనాట్స్ బయటికి రాలేక లోపలే చనిపోయారు. కానీ కొంతమంది అది యాక్సిడెంట్ కాదని ఇంటెన్షనల్ గా చేశారని చెప్తారు. ఎందుకంటే మూన్ ల్యాండింగ్ ని నాసా ఫేక్ చేయాలని ఆస్ట్రోనట్స్ కి తెలిసిపోయిందని అందుకే వాళ్ళ ముగ్గురిని ఇలా యాక్సిడెంట్ పేరుతో చంపారని చెప్తారు. ఈ యాక్సిడెంట్ జరిగిన 5 నెలల తర్వాత బారన్ అనే సేఫ్టీ ఇన్స్పెక్టర్ అపోలో 1 యాక్సిడెంట్ ని ఇన్వెస్టిగేట్ చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. వాటి వల్ల తనకు తెలిసింది ఏంటంటే, నాసా ఎప్పటికీ చంద్రుడి మీదకి చేరుకోలేదని. ఈ విషయం పబ్లిక్ కి చెప్పాడు. అలా చెప్పిన ఒక వారం తర్వాత బారన్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. సో ఇది కోయిన్సిడెన్సా లేక అతనికి నిజం తెలిసిపోయిందని నాసానే అతన్ని చంపించిందా? అపోలో 1 యాక్సిడెంట్ మీద అతను తయారు చేసిన రిపోర్ట్ ఇప్పటికీ బయటికి రాలేదు. ఈ విధంగా 1964-1967 మధ్యలో మొత్తం 10 మంది ఆస్ట్రోనాట్స్ చనిపోయారు. ఈ విషయాలన్నీ నేను చెప్పేవి కాదు, కొంతమంది కాన్స్పిరసీ థియరిస్టులు చెప్పినవి. సో అపోలో మిషన్ $40 బిలియన్ పెట్టి తీసిన అతిపెద్ద బడ్జెట్ మూవీయా, లేక నిజంగానే మూన్ మీదకి రాకెట్ ని పంపించారా? చంద్రుడి మీదే వదిలేసిన లూనర్ రోవర్, అమెరికన్ ఫ్లాగ్ ఇలాంటి వస్తువులన్నీ అక్కడే ఉన్నాయో లేదో తెలుసుకుంటే ఈ విషయం ఫేక్ ఆర్ రియల్ తెలుస్తుంది. కానీ అంత డీటెయిల్డ్ గా చంద్రుడిని అబ్జర్వ్ చేసే అంత టెలిస్కోప్స్ లేవు. ఇప్పటి వరకు ఓన్లీ అమెరికా మాత్రమే చంద్రుడి మీదకి మనిషిని పంపించగలిగింది. ఇప్పుడు మీకు కొన్ని డౌట్స్ రావచ్చు, 1960s లోనే చంద్రుడి మీదకు వెళ్లిన మనుషులు ఇప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అని. ఎందుకంటే చంద్రుడి మీదకి వెళ్ళడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. 1960s లో అయితే అమెరికా రష్యా స్పేస్ రేస్ లో ఉన్నారు కాబట్టి అమెరికన్ ప్రజలు గర్వించదగేటట్టు ఏదన్నా చెయ్యాలని అమెరికన్ గవర్నమెంట్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి అపోలో మిషన్ ని స్టార్ట్ చేసింది. ఫైనల్ గా దాన్ని సక్సెస్ఫుల్ గా అచీవ్ చేశారు. కానీ చంద్రుడి మీద జస్ట్ కొన్ని గంటలు కొన్ని రోజులు ఉంటే ఎవరికి ఉపయోగం లేదు, అండ్ అలాంటి జర్నీస్ కి అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువ. సో జస్ట్ కొన్ని గంటలు చంద్రుడి మీద స్పెండ్ చేయడానికి అన్ని డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకని అమెరికా అనుకుంది. అందుకే ఈసారి మూన్ మీదకు వెళ్తే కనీసం కొన్ని సంవత్సరాల పాటు అక్కడే ఉండి రీసెర్చ్ చేసేటట్టుగా ప్లాన్ చేయాలని అనుకున్నారు. అందుకే నాసా 2004 మళ్ళీ చంద్రుడి మీదకి మనిషిని పంపించడానికి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. కానీ ఈసారి మాత్రం
చంద్రుడి మీద మనిషి కొన్ని సంవత్సరాలు ఉండే విధంగా దానికి కావలసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ తక్కువ ఖర్చు అయ్యేలా అండ్ బాగా సేఫ్ గా ల్యాండ్ అయ్యేటట్టు చూసుకుంటుంది. అందుకే ఈసారి ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఫస్ట్ శాటిలైట్ ని స్పేస్ లోకి ఫస్ట్ మనిషిని ఫస్ట్ మూన్ ఇమేజెస్ ని రష్యానే పంపించింది, కానీ చంద్రుడి మీద మనిషిని ఫస్ట్ ఎందుకు ల్యాండ్ చేయలేకపోయింది? ఎందుకంటే అప్పట్లో రష్యా దగ్గర టైం అండ్ మనీ చాలా తక్కువగా ఉన్నాయి, కానీ అమెరికా దగ్గర టైం చాలా ఎక్కువ ఉంది, ఫండ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. రష్యా దగ్గర స్పేస్ లోకి మనుషులు పంపే తక్కువ సైజు లో ఉండే రాకెట్స్ టెక్నాలజీ మాత్రమే ఉంది, కానీ చంద్రుడి మీదకి మనుషుల్ని పంపాలంటే హెవీ వెయిట్ ని క్యారీ చేసే పెద్ద రాకెట్స్ కావాలి. కానీ రష్యా దగ్గర అలాంటి టెక్నాలజీ ఇంకా లేదు, కానీ అమెరికా దగ్గర అలాంటి టెక్నాలజీ ఉంది. అందుకే రష్యా కన్నా ముందే మూన్ ల్యాండింగ్ ని అమెరికా అచీవ్ చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత మూన్ మీదకి వెళ్లే టెక్నాలజీ రష్యా డెవలప్ చేసినప్పటికీ అవి వరుసగా 4 సార్లు టెస్టులు ఫెయిల్ అయ్యాయి. సో ఇక మళ్ళీ కొత్తగా టెస్టులు చేయడానికి సరిపడా డబ్బులు లేక కరెక్ట్ లీడర్షిప్ లేక వాళ్ళు మొదలుపెట్టిన మూన్ ల్యాండింగ్ మిషన్ ఆగిపోయింది. అందుకే రష్యా చంద్రుడి మీదకి మనుషుల్ని పంపించలేకపోయింది. అండ్ ఇండియా విషయానికి వస్తే, ఇస్రో కూడా మనుషుల్ని పంపించగలదు, కానీ దానికి కావాల్సిన మనీ గవర్నమెంట్ ఇవ్వాలి, కానీ గవర్నమెంట్ దానికి సిద్ధంగా లేదు. చంద్రయాన్ 2 ఈ ఇయర్ మార్చ్ లో లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ ని 2007 లో రష్యా అండ్ ఇండియా కలిసి స్టార్ట్ చేశాయి. ఇస్రో రాకెట్ ని చంద్రుడి మీద నడిచే వెహికల్ ని తయారు చేయాలి, రష్యా లూనర్ ల్యాండర్ ని తయారు చేయాలి, కానీ రష్యా లూనర్ ల్యాండర్ ని తయారు చేయలేకపోయింది. అందుకే 2015 లో మొత్తం ప్రాజెక్ట్ ని ఇండియానే తీసుకుంది. సో ఇప్పుడు టోటల్ ప్రాజెక్ట్ ఇండియాలోనే తయారవుతుంది. ఈ మిషన్ లో మూన్ మీదకి ఒక రోవర్ ని పంపించి అక్కడ ఉండే సాయిల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని, ఫోటోస్ ని, వీడియోస్ ని భూమి మీదకి పంపించాలి. సో మన వాళ్ళు చంద్రుడి మీద మనుషుల్ని ల్యాండ్ చెయ్యకపోయినా వాళ్లకు ఉన్న బడ్జెట్ లో అట్లీస్ట్ చంద్రుడి మీద లూనర్ రోవర్ ని ల్యాండ్ చేస్తున్నారు. సో అంత తక్కువ ఖర్చుతో ఇస్రో ఇవన్నీ చేయగలుగుతుందంటే మనందరం బాగా గర్వించదగ్గ విషయం. సో ఫ్రెండ్స్, ఇదే మూన్ ల్యాండింగ్ కాన్స్పిరసీ థియరీ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.